విలువలున్న విశాలాంధ్ర పత్రికకు సంపాదకునిగా పనిచేసిన విలువలున్న మనీషి ఆయన కమ్యూనిస్టుగా కార్మిక ఉద్యమాలు నిర్మించి శ్రమకోర్చి నడిపిన నీతి వర్తనుడు ఆయన మూడుసార్లు శాసనసభ్యునిగా ఎన్నికైన నిరాడంబరంగా జీవించడం ఎలాగో చూపినా మన కాలం నాటి ఆదర్శనీయుడైన అవును వారే వేములపల్లి శ్రీకృష్ణ గారు వారి ఇరవై రెండవ వర్ధంతి నేడు ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డలను నేర్పి తీరాల్సిన అద్భుత గీతాన్ని తెలుగు జాతికి హారతి పట్టిన గీతాన్ని అంటే చెయ్యెత్తి జైకుట్టు తెలుగూడా గతమెంతో గనకిత్తి కలవోడా అని కోట్లాది గళాలు నినదించేలా నిద్రాణమైన తెలుగువారి స్వాభిమానాన్ని తట్టిలేపిన అపూర్వ గీతాన్ని సృజించిన కలంవారిది వారు గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా బేతపూడి గ్రామంలో జన్మించారు రేపల్లెలో ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించి గుంటూరులోని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో డిగ్రీని పూర్తి చేశారు నాటి ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకులు పులుపుల వెంకట శివయ్య గారి ప్రోత్సాహంతో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నాటికి గుంటూరు జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ కమిటీ కార్యదర్శిగా ఎంపికయ్యారు అది వారి శ్రమతత్వం అది వారి నిజాయితీ మొదట బాపట్ల నియోజకవర్గం నుండి పంతొమ్మిది వందల యాభై రెండులోను పంతొమ్మిది వందల అరవై రెండు రెండు ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుండి శాసనసభ్యులయ్యారు అరవై నాలుగు నుంచి అరవై ఐదు దాకా జరిగిన విశాఖ ఉక్కు కర్మాగార ఉద్యమంలో తన సభ్యత్వానికి అంటే శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన ధీరుడాయన అది నాటి పెద్దలకు తెలుగు జాతి భాష సంస్కృతి ప్రజల పట్ల ఉన్న భక్తి అటువంటి విషయాలు తెలుసుకున్నప్పుడు ఇప్పుడున్న ప్రజాప్రతినిధులను వారి జీవితాలను చూస్తే డెబ్బై ఐదు సంవత్సరాల్లో నాయకుల్లో దిగజారిన విలువల గుర్చి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిదేమో వీరు పంతొమ్మిది వందల నలభై దశకంలో సాంస్కృతిక ఉద్యమంలో చురుకుగా పాల్గొని గేయ రచనలోనూ వివిధ జానపద కళారూపాలను వెలుగులోకి తేవడంలోనూ విస్తృతంగా కృషి చేశారు పంతొమ్మిది వందల యాభై దశకంలో ఆంధ్ర రాష్ట్ర కాలంలో చెయ్యెత్తి జైకుట్టు తెలుగూడ అనే గేయాన్ని రచించి తెలుగు ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయారు అవిశ్రాంతంగా ప్రజాసేవలో పనిచేయడంలో భాగంగా హైదరాబాద్ చండ్ర రాజేశ్వరరావు గారి ఫౌండేషన్కు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు వీరు ఏప్రిల్ ఎనిమిది రెండు వేలున హైదరాబాదులో పరమపదించారు మరణానంతరం కూడా తన నేత్రాలను ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి దానం చేయడం ద్వారా మరొకరికి చూపునిచ్చిన మనకాలం మంచి మనిషి వేములపల్లి శ్రీకృష్ణ గారు వారి దివ్య పాదకమలాలకు నమస్కరిస్తూ వారి మార్గాన నడుద్దాం జీవితాన్ని జీవిత పరమార్ధాన్ని సాధిద్దాం భారత వందనం తెలుగు తల్లికి అభివందనం